కృష్ణా జిల్లా బోయిన్పల్లి మండలంలోని రత్నంపేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇవాళ తనకి పదవి దక్కింది అంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్షగా చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వేరో రాష్ట్ర గురుకుల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, అంబేద్కర్ చేసిన కృషి వల్లే ఇవాళ ఎంతోమంది విద్య రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఎంపీపీ వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమా కొండయ్య, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు. ఇలాగే గుణపెంకుటిలుంటాయి, అవే మట్టి గోడలుంటాయి, ఇంకా చాలా చోట్ల కూడా చాలా చాలా సమస్యలుంటాయి. అవన్నీ చెప్పడానికి ఇది వేదిక కాదు. ప్రభుత్వం ఇచ్చే ప్రతి అవకాశాన్ని కూడా వాడుకోవాలి. ప్రభుత్వం ఆ ఇచ్చే అవకాశం దొరకనప్పుడు, మనకు అదృష్టం లేనప్పుడు మనమే ఒక కమ్యూనిటీగా ఈరోజు విగ్రహం కట్టడానికి మీరందరూ కొంత కొంత ఇంటి నుంచి ఒక పైసా వేసి ఉంటారు. అదేవిధంగా ఇలాంటి బిడ్డలు గొప్ప గొప్ప మెడికల్ కాలేజీలో చదివేటప్పుడు, గొప్ప గొప్ప యూనివర్సిటీలు పోయినప్పుడు అదే విధంగా చందా చేసుకొని ఈ బిడ్డలను కూడా అమెరికానో ఆస్ట్రేలియానో పంపించినప్పుడే ఈ విగ్రహానికి వాల్యూ ఉంటుంది. లేకపోతే అది అట్లనే విగ్రహం ఉంటుంది, మనం చూస్తూ ఉంటుంది, లోపల నవ్వుతూ ఉంటుంది, బాబాసాహెబ్ పై నుంచి చూస్తుంటాడు, మళ్ళీ వీళ్ళు నా విగ్రహాలు పెట్టి నా జాతిని మర్చిపోయిండ్రు అనే ఆవేదన బాబాసాహెబ్కి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకా జరుగుతుంది, అందరూ ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్లు వస్తున్నాయి, మరి పీజీలు చేస్తున్నారు, డిగ్రీలు చేస్తున్నారు. చేయవలసినటువంటి పని మునుముందు ఏంటంటే ఆర్థికంగా సామాజికంగా ఎదగాల్సినటువంటి, రాజకీయంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని రీత్యా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో ఒక సమీక్షలు పెడదామని, దళిత సామాజిక సందర్భం నా సామాజిక సందర్భానికి వాళ్ళకు ఒకసారి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సైరస్తో కూడా అన్ని మండలాల్లో ఉన్న వచ్చినాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, అనేక మంది అధికారులు ఉన్నారు. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష, అంబేద్కర్ గారి ఆకాంక్ష ఆశయాలను నెరవేర్చే దిశగా చేసే ప్రయత్నంలో ఒక అధికారి నిజంగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆ జాతికి తన వంతుగా ఎంత చేయాలంటే చేయాల్సిన దానికంటే ఎక్కువనే చేసేటువంటి అధికారి మనందరి మన్ననలు పొందుతూ, గౌరవ ముఖ్యమంత్రి గారి మన్ననలు కూడా పొందుతూ, వారికి ఇంకా సుదీర్ఘంగా ఈ రాష్ట్రంలో మరి ఈ జాతి సేవ కొరకు పనిచేయాలని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కోరుతూ